కపటదానం ఈ కథ చందమామ కథలలోని ఒక కథ ఈ కథని రాసిన వారు పి భావనార్యులు గారు పూర్వం చంద్రనగరంలో ఒక కరణం ఉండేవాడు ఆయనకు అంతులేని పొలము లెక్కలేనన్ని పశువులు ఉండేవి అయినా పరమలోభి కానీ ఖర్చు చేయాలంటే గిజగిజ తన్నుకునేవాడు ఒకరోజు కరణం ఆవులలో ఒకదానికి జబ్బు చేసి తీవ్రంగా పరిణమించింది దాని పొట్ట ఉబ్బిపోయి శ్వాస కూడా సరిగా పీల్చలేకుండా ఉంది కరణం గారికి ఆవు పోతుందన్న విచారంతో పాటు దాన్ని ఊరి బయటికి లాగించటానికి రెండు రూపాయల ఖర్చు అవుతుందే అన్న విచారం కూడా పట్టుకుంది కరణం గారు ఈ విషయం భార్యతో అన్నాడు ఆవిడ కూడా లోభంలో భర్తకు ఏమీ తీసిపోయేది కాదు చచ్చిపోయే ఆవును ఎలాగో ఆపలేము పై ఖర్చు తగలకుండా చూడండి అన్నది ఆవిడ భర్తతో అది నేను ఆలోచిస్తున్నాను అన్నాడు కరణం కరణం గారు వీధి అరుగు మీద కూర్చుని అటు కేసి ఒక ఆయావారం బ్రాహ్మణుడిని చూశాడు ఆ బ్రాహ్మణుడు ఆ ఊరికి కొత్త ఆయనను చూడగానే కరణం గారికి మంచి ఆలోచన తట్టింది ఏమయ్యా బ్రాహ్మడా సమయానికి కనిపించావు నీకోసమే కబురు చేద్దామనుకుంటున్నాను అన్నాడు కరణం చిత్తం చిత్తం ఏమిటి విశేషము అన్నాడు ఆయవార బ్రాహ్మణుడు వెనక నాకు పెద్ద జబ్బు చేస్తే గోదానం చెయ్యమన్నారు అది ఈనాటిదాకా పడింది కాదు ఇవాళ నువ్వు కనిపించావు నువ్వైనా పిల్లా కలవాడివి గోవును దానం చేస్తాను హాయిగా ఇంటికి పట్టుకుపో అన్నాడు కరణం బ్రాహ్మడికి పరమానందం అయ్యింది ఆయనది పిల్లా పీచు గల సంసారము పాలకు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ఈ గారు పరమలోపి అని విని ఈయనను ఎన్నడూ ఏమీ యాచించలేదు కానీ తీరా చూస్తే ఈయన మంచి దానపరుడులాగే కనిపించాడు మీరిస్తానంటే నేను కాదంటానా కానీ ఇవాళ అష్టమి ఏమీ బాగోలేదు ఎల్లుండి దశమి నాడు దానం పడతాను అన్నాడు బ్రాహ్మణుడు వినయంగా అలా కాదు ఇవాళే ఇప్పుడే పుచ్చుకోవాలి నాకు పనులు నానబెట్టడం బొత్తిగా పనికిరాదు గోదానానికి కూడా తిదివార నక్షత్రాలేమిటి అన్నాడు కరణం కాదు కూడదు అంటే కరణం ఆవును కాస్త మరొకరి చేతిలో పెట్టేసి పోతాడని ఆయావార బ్రాహ్మణుడు మంచి రోజు కాకపోయినా గోదానం పుచ్చుకోవటానికి సిద్ధమయ్యాడు ఇద్దరు బయలుదేరి కరణం గారి పశువుల శాలకు వెళ్ళారు చావు బతుకుల మధ్య ఉన్న ఆవును చూపించి కరణంగారు అదిగో మీ ఆవు తీసుకుపో అన్నాడు బ్రాహ్మణుడికి కరణం దుర్బుద్ధి అర్థమయ్యింది ఆవు మీద ఆశ వదులుకున్నాకని కరణంగారు దానం ఇవ్వటానికి నిశ్చయించాడు లేకపోతే కానీకి గడ్డి తినే కరణంగారేమిటి గోదానం చెయ్యటమేమిటి గోదానం వెంటనే పుచ్చుకోమని తొందర పెట్టడం కూడా ఇందుకేనా అని అనుకున్నాడు దానికి ఒంటో బాగున్నట్టు లేదే అన్నాడు బ్రాహ్మణుడు అది ఆరోగ్యంగా ఉందని నేనన్నానా నేను దానమిద్దామనుకున్నది ఇదే జబ్బుగా ఉన్న చచ్చిన అది నీదే నీకు దానం ఇచ్చేశాను నాకిక దాని పూచి ఏమీ లేదు అన్నాడు కరణంగారు మీ చిత్తం నా భాగ్యం ఎవరి అదృష్టానికి ఎవరు కత్తలు నా ఆవును నేను పట్టుకుపోతాను ఒక్క క్షణం ఆగండి అంటూ ఆయావార బ్రాహ్మణుడు దొడ్లోకి వెళ్ళి ఏదో ఆకు కోసం వెతకసాగాడు ఈ బ్రాహ్మణుడి తండ్రి గొప్ప పశువైద్యుడు ఇతనికి కూడా కొన్ని మూలికలు తెలుసు అతను కొద్దిసేపట్లోనే ఒక మొక్కను పట్టి దాని ఆకులు కోసి తెచ్చి వాటి రసం ఆవు ముక్కుల్లో పిండాడు వెంటనే ఆవు పెద్దగా తుమ్మింది దాని గొంతులో నుంచి కఫం తాటికాయంత ప్రమాణంలో తెగి పడింది ఆవు లేచి నిలుచున్నది కరణంగారి ప్రాణం పైనే పోయినంత పని అయ్యింది ఒక రూపాయి డబ్బులు ఖర్చైనా ఆ మాత్రం వైద్యం చేయించుకుంటే తన ఆవు తనకే ఉండేది కదా అని విచారించాడు బ్రాహ్మణుడు సంతోషంతో ఆవు ఉన్న పలుపు చేత పట్టుకుని కరణం గారి దగ్గర సెలవు పుచ్చుకుని దానిని ఇంటికి తోలుకుపోయాడు అయ్యో నిక్షేపమంటి ఆవును నిష్కారణంగా ఆయావార బ్రాహ్మణుడి పాలు చేశామే అన్నాడు కరణం గారు తన భార్యతో ఇద్దరూ కలిసి చాలాసేపు కంటికి మంటికి ఏకధారిగా ఏడవసాగారు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు కపట దానము అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు విషస్ ప్రోగ్రాంలోకి వెళ్దాం